కోలకొల్లు శ్రీరాములు వారు స్వయంగా నెలకొల్పిన పంచారామ క్షేత్రం పాలకొల్లులోనే ఉంది. డచ్ హయాం నుంచి బ్రిటిష్ హయాం కాలం వరకు కాలంలో కూడా పాలకొల్లు వాణిజ్యానికి ప్రసిద్ధి కాంచింది. నాటకం సినీ రంగాలకు పాలకొల్లు పుట్టినిల్లు. చనం గారు, అల్లూరు రామలింగయ్య గారు, దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, కోడి రామకృష్ణ గారు, రేలంగి నరసింహారావు గారు అందరూ కూడా ఇదే పాలకొల్లు నియోజకవర్గం నుంచి వచ్చిన ఘనచరిత్ర పాలకొల్లుది. అటువంటిది, అటువంటి వైభవం కలిగిన ఇదే పాలకొల్లు ఇవాళ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు నాకు చెప్తా ఉంటే ఆశ్చర్యం అనిపించింది. ఇవాళ వ్యవసాయం అనేది పండుగగా జరగాల్సిన చోట ఇవాళ వ్యవసాయం అనేది దండుగగా జరుగుతూ ఉన్న పరిస్థితులు ఈ పాలకొల్లులో ఉన్నాయి. డెల్టా ప్రాంతానికి నీళ్లు రావు, వరి సరిగ్గా పండించే పరిస్థితులు లేవు. నవరు, షుగరు, రైస్ మిల్లులు, టవల్ పరిశ్రమలు వరుసగా మూతపడతా ఉన్న పరిస్థితులు. తాగడానికి నీళ్లు సరిపోవు, వర్షం వస్తే పట్టణంలో డ్రైన్లు పొంగుతా ఉన్నాయి. ఉపాధి కోసం వలసల బాట, రేటు లేక ఆక్వారంగం కుదేలైపోతా ఉన్న పరిస్థితి. వీటి అన్నిటి మధ్య టీడీపీ నాయకుల అవినీతి ఘనచరిత్ర మాత్రం పాలకొల్లులో మోగుతూ ఉంది. ఇవాళ ఇదే పాలకొల్లులో దోపిడీ అన్నది ఏ స్థాయిలో జరుగుతూ ఉంది అని చెప్పడానికి నిజంగా ఇక్కడ పాలకొల్లు సిగ్గుపడాలి. ఇదే జిల్లా చంద్రబాబు నాయుడు గారికి 15కు 15 స్థానాలు ఇచ్చింది. అటువంటి ఈ జిల్లాలకు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి అని చెప్పి ఇక్కడున్న ప్రజలు అడుగుతూ ఉన్నారు. ప్రజల తరపున నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఈ పాలకొల్లు నియోజకవర్గానికి తాను చేసింది ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దోపిడీలో ట్రైనింగ్ ఇచ్చాడు ఇక్కడున్న ఎమ్మెల్యేలందరికీ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ట్రైనింగ్ బాగా వంట పట్టించుకున్నారు ఇక్కడున్న ఎమ్మెల్యేలందరూ కూడా. ఇదే జిల్లాలో మట్టి వదిలిపెట్టడం లేదు, ఇసుక వదిలిపెట్టడం లేదు, కొన్నేరు భూములు వదిలిపెట్టడం లేదు, నీరు చెట్టు వదిలిపెట్టడం లేదు, మద్యం షాపులు వదిలిపెట్టడం లేదు. మనం వనం పెరుగుతూ పట్టణంలో చివరికి ఇవాళ ఇక్కడ కలెక్షన్లు మొదలుపెట్టిన పరిస్థితులు కూడా ఇవాళ పాలకొల్లులో చూస్తా ఉన్నాం. ఇవాళ ఇదే పాలకొల్లు నియోజకవర్గంలో ఇక్కడ ప్రజలు నాకు వచ్చి చెప్తా ఉన్నారు, అన్నా ఇంతటి అవినీతి మేము బహుశా ఎప్పుడు చూడలేదన్నా అని చెప్తా ఉన్నారు. అన్నా 4 ఏళ్ళుగా ఈ పరిస్థితి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నారు. 4 ఏళ్ళుగా పరిస్థితి ఏమిటి అనంటే గోదావరి పుష్కరాలు జరుగుతాయి. మామూలుగా గోదావరి పుష్కరాలంటే దేవుని పుష్కరాలు. మామూలుగా ఎవరైనా అక్కడ అవినీతి చేయాలి అనంటే 4 సార్లు ఆలోచన చేస్తారు, ఎందుకంటే దేవుడు శపిస్తాడని. కానీ ఇక్కడ మాత్రం దేవుణ్ణి ఖాతరు చేయడం లేదు, లంచాల కోసం కమిషన్ల కోసం ఎవరిని కూడా లెక్కబెట్టే పరిస్థితి ఇక్కడెక్కడ కనిపించడం లేదు. ఇదే పాలకొల్లు నియోజకవర్గంలోనే దాదాపుగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే దాదాపుగా 350 కోట్ల రూపాయల పుష్కరాలకు సంబంధించిన పనులు జరుగుతే ఇక్కడ కాంట్రాక్టర్లు కమిషన్లు ఎలా తిన్నారో మీ అందరికీ తెలుసు. క్వాలిటీ ఉండదు, నామినేషన్ పద్ధతిలో వర్కులు, చివరికి పుష్కరాల్లో చేసిన పనులు ఇవాళ పూర్తి